वेलकम टू षण्मुख टीवी न्यूज़ తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టారని సార్వత్రిక ఎన్నికల నాటికి వారి సంఘాలకు బ్యాంకులో ఉన్న రుణాన్ని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని మాట ఇచ్చారని అందులో భాగంగా మూడో విడత చెల్లింపులో కార్యక్రమం ప్రారంభించామని ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ అన్నారు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గాండ్రేడు గ్రామంలో గ్రామ సర్పంచ్ కుడిపూడి మాధవిలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులు విడుదల కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ కేత తులసి జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి ప్రారంభించారు అనంతరం చెక్కు అందజేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుత్తుల రమణ శ్రీ వెంకటరెడ్డి పెదపూడి ఎంపీటీసీ సమంగి దుర్గాప్రసాద్ డోకుబుర్ర కృష్ణ నాయకులు కార్యకర్తలు డ్వాక్రా అండ్ మ్యాటర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వెంకటరెడ్డి గ్రామంలో మూడో విడత ఆసరా కార్యక్రమం జరిగిందండి మరి ఇక్కడ సుమారు 70 లక్షలు రుణమాఫీ వచ్చిందండి మరి ఆ రుణమాఫీ పొందిన స్త్రీలందరూ చాలా సంతోషంగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అభివృద్ధి చెందితే వారి కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి అని మరి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి అమ్మఒడి కానివ్వండి ఆసరా కానివ్వండి చేయూత కానివ్వండి పిల్ల పట్టాలు కానివ్వండి అన్నీ మహిళలకే ఇస్తున్నారు మరి మహిళలు అవన్నీ పొంది చాలా సంతోషంగా మేము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మన అనపత్తి నియోజకవర్గ శాసనసభ్యుల వారిని మరొక్కసారి గెలిపించుకుంటామని ఎంతో ఆనందంగా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అభిషేకం చేస్తూ వారు ఎంతో సంతోషంగా వెళ్ళారండి మరి వారందరికీ మా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎమ్మెల్యే గారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈరోజు గండ్రేడ్ గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత కార్యక్రమానికి మరి మహిళలు చాలామంది వచ్చారు వీళ్ళందరూ అంటే మనం చూస్తూ ఉంటాం దసరా సంబరాలు గణపతి నవరాత్రులు అనే ఆ విధంగా ఈరోజు ఆసరా సంబరాలు 10 రోజులు మరి అత్యంత విజయంగా ఇప్పుడు మూడవ రోజు చక్కగా జరగడం జరుగుతుంది ఇందులో గండ్రేడ్లో ప్రత్యేకించి 75,85,000 రూపాయలు జరగడం జరిగింది మరి అదే విధంగా పెదపూడి మండలానికి 14,70,00,000 రూపాయలు మహిళలు ఆసరా ద్వారా అందుకొని వారి ఆనందాన్ని పాలతో అభిషేకం చేసి జగన్ గారికి వారి ఆనందాన్ని తెలియజేశారు మరి ఇదే ఆనందం ప్రజలు ఎందుకంటే జగన్ గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి గడపకి వెళ్ళాలి మహిళలు ముందుగా వారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఆర్థికంగా పురోగతి సాధించాలన్న దృఢ నిర్ణయంతో ప్రతి ఒక్క సంక్షేమం తీసుకురావడం జరిగింది మరి ఈ సంక్షేమంలో ఇక్కడికి వచ్చిన ప్రజలు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరు మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ ఉన్న మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా లేదు మేము జగన్ గారికే ఇస్తాం మాకు జగన్ గారు చాలా మేలు చేశారని చెప్పడం జరుగుతుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఈ ఒక్క జగన్ గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెళ్ళడం వారు పూర్తిగా దీని సద్వినియోగం చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని కూడా మరి 10 రూపాయల డాక్టర్గా వీళ్ళందరూ పిలవబడుతుంది అదే విధంగా మన డాక్టర్ గారిని ఎప్పుడూ కూడా మేము గుర్తు పెట్టుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది మరి ఈ విధంగా మన జగన్ గారికి మన సత్య సూర్యనారాయణ గారు వారి ఆశీర్వాదాలు అందజేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు మరి వారందరికీ కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం